ఇది ఇప్పటి వ్యవహార శైలి ఏం కాదు కదా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చాలాసార్లు ఏకగ్రీవాలు అధికార పార్టీ ఉండంగా ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవాలు పంచాయతీ ఎన్నికల్లో జరగడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి మాటే ఇప్పుడు ఈ సాంప్రదాయం అనే మాట మీద నేను మీకు ఒక విషయం చెప్తాను మరి వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికల మీద ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా రిలీజ్ చేయనటువంటి విధంగా వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేసి వీళ్ళు మానిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇదే విషయం మీద పట్టాభి గారిని ఒకసారి అదేంటి ఒక మీడియా సెషన్స్ లో అడిగి క్వశ్చన్ చేస్తే టీవీ 9 లోనే క్వశ్చన్ చేస్తే ఇదేమీ కొత్తగా చేసిన ఇన్వెన్షన్ కాదు ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లోను అస్సాంలోను ఒక చేసినటువంటి 2018 లోను 19 లోను అక్కడి సీఎంస్ ఈ రకంగా చేశారు చెందారు మోదీ కూడా చేశారు అని చెప్పని మీరు చెప్పడం జరిగింది కదా వాళ్ళు ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేశారు ఎక్కడా లేని సాంప్రదాయం కాదు అని మీరు ఎలా అయితే చెప్పారో ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం ఏకగ్రీవాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి పద్ధతి ఏమీ కాదు రాజకీయాల్లో పుట్టి పెరిగిన నాయకులందరికీ అన్ని పార్టీల వాళ్ళకి ఏకగ్రీవాలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయం ఏకగ్రీవాలు అయిపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యి ఎక్కడ పైచే అయిపోతుందో అన్నటువంటి కుళ్ళు కుసంస్కార శైలితో మాత్రమే ఈ టీడీపీ వాళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు తప్ప వాళ్ళ యొక్క బుద్ధిని బయటేసుకుంటున్నారు తప్ప రెండోది అయితే ఏమీ కాదు ఎస్ఈసి కూడా మరి దీని పరంగా ఖచ్చితంగా నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వకూడదు అని చెప్పని అదే చెప్తున్నాను కదా పేరుకు ఆయన ఎస్ఈసి అన్న మాటే కానీ ఒక పార్టీకి కోవర్ట్గా ప్రవర్తిస్తున్నారు వారు మరి ఇది ఎంత మటుకు మరి వారికి సమంజసమైనటువంటి వ్యవహార శైలో మరి ఆ పదవిలో ఉన్నందుకు ఆయనకంటూ ఒక విజ్ఞత అనేది ఉండాలి ఆయన అది ఎందుకంటే ఎస్ఈసి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడటానికి చాలా 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 ఈ రోజున ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న ఎస్ఈసీలు అయినా కూడా ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలా తరతమ భేదాలు లేకుండా ప్రవర్తించేటటువంటి వ్యవహార శైలిలో ముందుకు పోతారు ఎవరైనా కూడా కానీ ఈయన మాత్రం ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి కోవర్ట్గా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ఇదిలోనే చిత్తూరు జిల్లాలోను గుంటూరు జిల్లాలోను ఈయన ఆపటం జరుగుతూ ఉంది ఆయన అనుమానాలు వచ్చేస్తున్నాయి అసలు ఈయనకి ఈయన ఈ రకంగా మాట్లాడడానికి ఈయన్నే మేము మీడియా ద్వారా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మీరు ఎంత ఎస్ఈసి అయితే మాత్రం గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్స్ని యూజ్ చేసుకోకుండా నిఘా యాప్ అని మీ అంతటా మీరే ఒక యాప్ క్రియేట్ చేసేసి సెక్యూరిటీ సర్టిఫికెట్ అనేది ఇంతవరకు తీసుకోకుండా మీకు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రిలీజ్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి వ్యవహార శైలిలో మీరు పోతూ ఉంటే హైకోర్టు మీకు మొట్టికాయ వేసి సెక్యూరిటీ సర్టిఫికెట్ తీసుకోకుండా యాప్ని ఎలా ఇది చేస్తున్నారని అడగటంలో నిజంగా ఎంత సిగ్గుమాలిన చర్యో ఎస్ఈసి గారు ఒకసారి గమనించుకోవాలి దయచేసి ఒక పార్టీకే కొమ్ము కాస్తూ కోవర్ట్గా బిహేవ్ చేసేటటువంటి వ్యవహార శైలి దయచేసి రిటైర్ అయిపోయే ముందైనా కనీసం మార్చుకుని ఎన్నికలనేవి ఎంత రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఎంత ఇంపార్టెంటో ఏకగ్రీవాలు అనేవి సహజంగా జరిగేవి అనేటటువంటి వాటిని మీరు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు పోతే బాగుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఏకపక్షంగా ఏకగ్రీవాలు అనేవి నిజంగా వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది నిజంగా అధికార పార్టీ ఏదుంటే ఎందుకంటే ఏ డెవలప్మెంట్ అయినా కూడా మరి ఆ పార్టీ ద్వారా జరగడానికి చాలా ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మరి పల్లెటూళ్ళల్లో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసుకుంటే మరి ఆ లెక్కలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళ పల్లెటూళ్ళని ఎంతో చక్కగా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మరి ఉండేదానికి
ఏకగ్రీవం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికి మరి ఏకగ్రీవాలు అన్ని చోట్ల జరగాలిగా జరుగుతున్న చోట్లని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహార శైలి అయితే కాదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే క్యాండిడేట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో గాని ఎస్సిసి గారు పక్కంటున్న కలల్లో గాని ఏకగ్రీవాల మీద అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పని నేను తెలియజేస్తా ఒకటి ఎందుకంటే రేషన్ ని ఇంటి ముందుకి తీసుకువెళ్లి ప్రజలకు ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి విధానం ఎందుకంటే రోజువారీ కూలీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు అవ్వదాతలు కావచ్చు రేషన్ కార్డ్స్ మీద రేషన్ బియ్యం మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కావచ్చు ఉన్నతమైనటువంటి మంచి నాణ్యమైనటువంటి బియ్యాన్ని అది ఆ సరుకుల్ని ఇంటి ముందుకే తీసుకెళ్లి ఇచ్చేటటువంటి ఈ విధానంలో మరి 9328 వెహికల్స్ ని ఇనాగరేట్ చేయటం వల్ల అంత మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడంతో పాటు మరి 16,000 నుంచి 21,000 ఎందుకు పెంచారు అని చెప్పనంటే ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆ డ్రైవర్ల యొక్క సాధక బాధలు కానీ డ్రైవర్ల యొక్క ఇరుకులు ఇబ్బందులు కానీ మరి వెంటనే పసిగట్టి మీరు ఇబ్బంది పడద్దు మీకు మేము అండగా ఉన్నామని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం అనేది ఆయన ఔదార్యానికి పరాకాష్ఠగా మేము చెప్తా ఉన్నాం ఏకపక్షంగా ఏకగ్రీవాలు అనేవి నిజంగా వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది నిజంగా అధికార పార్టీ ఏదుంటే ఎందుకంటే ఏ డెవలప్మెంట్ అయినా కూడా మరి ఆ పార్టీ ద్వారా జరగడానికి చాలా ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మరి పల్లెటూళ్ళల్లో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసుకుంటే మరి ఆ లెక్కలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళ పల్లెటూళ్ళని ఎంతో చక్కగా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మరి ఉండేదానికి ఏకగ్రీవం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికి మరి ఏకగ్రీవాలు అన్ని చోట్ల జరగాలిగా జరుగుతున్న చోట్లని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహార శైలి అయితే కాదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే క్యాండిడేట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో కానీ ఎస్సిసి గారు పక్కంటున్న కలల్లో కానీ ఏకగ్రీవాల మీద అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పని నేను తెలియజేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి